టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నపై తనదైన శైలిలో ఆరోపణలు చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. కబ్జా పోర్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని క్లారిటీ ఇచ్చారు. ఎంతో మేధావి, సంతకం కూడా పెట్టలేని విద్యావంతుడు బుద్ధ వెంకన్న విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చి భూములను కబ్జా చేశారని, ఆయన బంధువులకు సైతం భూములు ఆక్రమించి కట్టబెట్టారని అన్నారు. ఒక్కొక్క దగ్గర వీళ్ళు ఆక్రమించుకున్న భూమిని ప్రభుత్వం వశం చేసుకున్నప్పుడల్లా కూడా పేపర్లో వస్తుంది, మీరు పేపర్లో చదువుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరిని, ఈ కబ్జాకోరుల్ని వదిలేదు లేదు. వీళ్ళందరికీ ఇంకొక అతను ఉన్నాడు, ఇతని కన్నా ఈ పీలా గోవిందు పీలా సీనుకి ఒక ఆప్తమిత్రుడు బంధువు కూడా, బంధువు ఒక అతను ఉన్నాడు, అతని పేరు బుద్ధ వెంకన్న. ఇతను చాలా చాలా విజ్ఞాని, చాలా బ్రహ్మాండంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సూపర్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా చేశాడు, కానీ సంతకం పెట్టడం కూడా రాదు. ఒక అక్షరం తన పేరు కూడా తను రాయలేడు, కానీ తను మాత్రం చాలా చాలా విద్యావంతుడు. అతను కూడా మీ ఊరికి వచ్చి, అతను ఎక్కడ మనిషి, ఎక్కడో విజయవాడ కృష్ణా జిల్లాలో ఉంటాడు. అతనికి ఏం పని, అతను కూడా వచ్చి ఇక్కడ ఒక 2 ఎకరాలు ఆక్రమించుకున్నాడు వాళ్ళ బంధువు అంట. అతని బంధువులు బుద్ధ వెంకన్న బంధువులు, ఈయనకి ఈయనకి బంధువుల ఈయనకి బంధువులే. అంటే నేను ఒక్కడనే కాదు, నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ బంధువులు అందరూ ఉంటే వాళ్ళందరూ రండి, పెందుతులో ల్యాండ్ ఉంది ఆక్రమించుకోండి అని పిలుస్తా ఉన్నాడు. ఇది ఇది మీకు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి అభ్యర్థి యొక్క ఘనకార్యం.